వీడియోలో మనం క్యాబేజీ పప్పు ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. క్యాబేజీ పప్పుకు కావాల్సిన పదార్థాలు 2 కప్పుల కందిపప్పు, ఎండుమిర్చి, తాలింపు గింజలు, కరివేపాకు, పావు స్పూన్ పసుపు, కొత్తిమీర, ఒక చిటికెడు ఇంగువ, ఒక ఉల్లిపాయ, ఒక పావు కిలో సైజు క్యాబేజీ, రెండు టమాటీలు, ఒక నాలుగైదు పచ్చిమిర్చి, టమాటా ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలుగా చేసుకోవాలి. క్యాబేజీని కూడా ఇలా సన్నగా తరుక్కోవాలి. తర్వాత కందిపప్పును శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. తర్వాత కుక్కర్ గిన్నెలో సరిపడినన్ని నీళ్ళు పప్పు వేసుకొని ముక్కలు మునిగేంత వరకు కూడా సరిపోనుగా వాటర్ ముందే పోసుకోవాలి. తర్వాత క్యాబేజీ ముక్కలు, టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు అన్నీ వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించి ఆఫ్ చేసుకోవాలి. తర్వాత వేడి పోయాక ఓపెన్ చేసి ఒక పావు స్పూన్ పసుపు, కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఒక స్పూన్ ఉప్పు వేసుకొని పప్పు గుత్తితో మెత్తగా వేనుకోవాలి. దీన్ని మెత్తగా చేసేసుకోవాలి. మెత్తగా చేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు అలాగే ఉడికించుకోవాలి. తర్వాత తీసి పక్కన పెట్టుకొని తర్వాతకి తాలింపుకి ఒక కళాయి పెట్టుకుందాం. ఇందులో ఒక 2 స్పూన్ల ఆయిల్ పోసుకుందాం తాలింపుకి. ఆయిల్ వేడెక్కాక ఎండుమిర్చి, తాలింపు గింజలు, కరివేపాకు వేసుకొని మంచిగా వేయించుకుందాం. తర్వాత ఒక చిటికెడు ఇంగువ, ఇంగువ వేసుకొని ఇవన్నీ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాం. ఆ తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న పప్పుని ఈ తాలింపులో వేసుకుందాం. చక్కగా కలుపుకొని ఈ తాలింపుని ఒక 2 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. అంతే, వేడి వేడి క్యాబేజీ పప్పు అన్నం అప్పడం వేసుకొని తింటే ఎంతో రుచిగా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. Thank you for watching. Have a good day.